అరుణ్ గారు పట్టకాయ కూర చేసే విధానం చెప్పండి. అరుణ్ గారు పట్టకాయ కూరని మనం చేసుకోవాలంటే ఫస్ట్ పైన దంచీలను తీసేసేయాలి ఫస్ట్. అది కూడా చేతితో రాదండి, చాక్ తో మాత్రమే తీయాలి. ఆలుగడ్డ పొట్టిట తీస్తాము, తీసిన తర్వాత మీకు ఎలా కావాలో అలా అవైలబుల్ గా మీరు కట్ చేసుకోవాలి, స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా నీళ్ళలో వేసుకోవాలి, ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకపోతే కరవ్ అయిపోతాయి, కరవ్ అయిపోతాయి, నల్ల అయిపోతాయి, రావద్దు అలాంటి వాటలు. ఓకేనండి, కరవ్ అయిపోతాయి మనం. అవి మనం ఏం చేసుకోవాలంటే ముందే ఒక దాంట్లో నీళ్ళు తీసుకొని ఉప్పు పోసి కట్ చేసుకున్న బనానాని స్లైసెస్ ని అందులో వాటర్ లో వేసుకోవాలి, సాల్ట్ వాటర్ వేసుకుంటే కొద్దిగా మంచిగా అవుతుంది. మనం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పోయి కాడికి వచ్చినాక చెప్తామండి. ఫస్ట్ అండి మనం ఆయిల్ వేసుకుంటాం, తగినంత ఆయిల్ వేసుకుని మీకు నేను ఆయిల్ ఎక్కువ తింటే కాబట్టి ఆయిల్ ఓకేనా అండి. ఆయిల్ నాకు ప్రీవియస్ గా చెప్పలేదు, ఇది ఎప్పుడు కట్ చేశారు చెప్పలేదు కదా. ఆనియన్స్ అరటికాయలతో పాటు టమాటాని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. మనము ఈ ఆయిల్ మరిగేలోపు అల్లము కారము పసుపు ఇవన్నీ దగ్గరలో పెట్టుకోవాలి. రైట్ రైట్ అండి, ఓకే అండి. పసుపు ఉప్పు అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఏ మీరు భయపడకండి, బ్యాచులర్ కంపెనీ ఉంటది, కొంచెం బీర్లు ఉన్నాయని వేరే విధంగా కూడా ఉంటది, మీరు చూసి భయపడకండి. రైట్ ఓకేనండి. నెక్స్ట్ చెప్పండి, ప్రాసెస్ చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇట్లా చూసుకోవాలి, చెయ్యి ఇట్లా పెట్టగానే ఆరిపోవాలి, ఉప్పు అని రావాలి, ఉప్పు అని రావాలి. అప్పుడు కొన్ని కొన్ని ఆయన ఆనియన్ తీసుకొని అందులో రావాలి. మనకి ఆయిల్ మరిగినట్టు మీరు ఈ అన్నెందుకు వేస్తారు అంటే మీకు పచ్చిపులుసు కోసుకొని కోసి పెట్టుకున్నా. ఓకే ఓకే అండి. ఇప్పుడు గంట తీసుకొని ఇలా ఆయిల్ ఆయిల్ పూర్తిగా కలుపుకో, పూర్తిగా మీకు మీకు ఇలా చేయడానికి అలా చేసుకోవాలి. మనకి ఇలా మరిగిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయలను వేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి, పోపులో వేసుకోవాలి. నేను వంట చేసేటప్పుడు నా తృప్తి కోసం పాట వింటుంటానండి, ఎంజాయ్గా చేయాలి ఏ పని చేసా. అయితే మీరు మ్యూజిక్ లవర్ అండి, బాగుంటున్నారు పాటలు బాగుంటున్నారు. నేను చాలా మ్యూజిక్ లవర్ అండి. ఓకే మనం ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళని ఇలా వేయాలి, వచ్చిన తర్వాత మళ్ళీ కలవెత్తుకోవాలి మనం. మీరు ఎప్పుడైనా ఆలుగడ్డ కర్రీ ఎప్పుడైనా చేస్తారా అండి? ఆలుగడ్డ చేసాం గానీ అరటికాయ కర్రీ చేయలేదండి. దాంట్లో వేస్తారా అండి? ఇట్లా అండి ఇట్లా వేస్తారు మీరు, బ్యాచులర్ కాదండి మేము అంతా. నెక్స్ట్ ఇది మీ అరటికాయ కర్రీ ఎప్పుడు ట్రై చేయలేదండి, నార్మల్ చేయండి. ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంటే అరటికాయ కొత్తది వెజ్ మనకి, నాన్ వెజ్ ఏం కాదండి ఇదంతా. ఓకే అండి, నెక్స్ట్ కలబెట్టుకున్న తర్వాత మరిగించుకోవాలండి మనం. ఓకే అండి, మన సేమ్ మన ఆలుగడ్డ లెక్కనే చేసుకుంటదండి మనకి, డోంట్ వరీ. ఓకే అండి, టేస్ట్ ఎలా వస్తుంది? నాకు నేను ఏ సాంగ్స్ ఎక్కువ అంటే నేను ఎక్కువ లవ్ సాంగ్స్ బాగుంటానండి. ఓకే, అయితే మీరు ఒక బ్రేకప్ లవరా అండి? అంటే అలానే కాదు, నిన్ను ఎప్పటినుంచో ఫస్ట్ మ్యూజిక్ లవర్ ని అలాగే లవ్ సాంగ్స్ ఇష్టం. మన స్పెషల్ ఎందుకంటే మీరు ఉండే లవ్ సాంగ్స్ వింటారు? నాకు చిన్నప్పటి నుంచే నేను అంతే అండి. చిన్నప్పటి నుంచే లవర్ బాయ్ అండి. లవర్ బాయ్ అండి, నన్ను ఎవరు ఇష్టపడతారు అండి? ఎందుకు ఇష్టపడారు అంటే మీ బిందా జట్టుకి ఇవ్వలేరు అమ్మాయి, అబద్ధం అయిపోతుంది. ఉంటే బాగుంటుందని అనుకుంటాను కానీ కానీ సెట్ అవ్వరు ఎవరు. ఓకే అండి, సరే. ఏం మనకి ఎలా ఎప్పుడైతుంది అండి? రైట్ అండి, ఓకే ఓకే, రైట్ మాట్లాడండి కొంచెం చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ కొద్దిగా మరిగిన తర్వాత మనము మన టమాటా కట్ చేసుకున్న టమాటాని వేసుకోవాలండి. ఓకే అండి, ఓకే టమాటాలు అండి. ఓకే నైస్, చూడండి టమాటాలు అదే భలే కట్ చేశారండి, మంచిగా నీట్ గా. ఏదో మాకు వచ్చినట్టు కట్ చేశారండి, లేకపోతే ఎందుకు కట్ చేశారండి? ఏదో అండి, మంచి వర్క్ వచ్చాడు మీకు, పెళ్ళైనాక మీ భార్య గారు మంచిగా చేయాలండి, సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా గుడ్ అండి, మీరు చాలా బెటర్ అండి. మీరు మీ దగ్గర ఎంతో నేర్చుకోవాలండి మేము. నేర్చుకోకండి, చూడండి. ఓకేనా అండి? సరే అండి, అరటికాయలు వేసుకున్నాక మరిగిన తర్వాత మనం టమాటా వేసుకున్నాం కదా,
ఇప్పటిదాకా మనం అంతలో మాట్లాడినా ఇప్పుడు మన మన ఓన్ స్టైల్ పొద్దామా అండి. మనం ఏమరా మర కొడుతున్నావు ఎట్లా ఇట్లా ఇంతేరా ఏముందరా బ్యాచులర్ రా మనం ఏదో నోటికొచ్చినా కావాలి అంతే. ఇట్లా వేసేట చెప్పండి మీరు మంచి టమాటాలు ఆలుగడ్డలు మస్తు మస్తు వేస్తున్నారు మీరు ఇలా వేసుకొని కలగట్టుకొని. ఓకే అండి తర్వాత బంద్ చేసిన బంద్ చేయలే ఆన్ చేసిన అంతే చూడు కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసుకోండి మీకు తగినంత. మీరు కారం ఎక్కువ తింటా కారం నేను ఎక్కువ కారం తింటానండి స్పైసీగా తింటాను. మీకు స్పైసీగా ఉండాలండి కారం. ఓకే అండి కొంచెం సప్తపతి తింటామండి స్పైసీగా తినం మాకు ధనియాల పొడి అట్లా వేసుకోండి. మర్చిపోయారు ఉప్పు వేసుకున్నానండి ముందే. ఓకే నా ఫేస్ అయితే కనిపిస్తుంది సెలబ్రిటీ కావద్దని. సెలబ్రిటీ అయినా కూడా మిమ్మల్ని చేస్తామండి సెలబ్రిటీస్ సెలబ్రిటీ చేయడమే మా పని అండి. వద్దండి నేను సెలబ్రిటీ అయినా అందరు నా దగ్గరకు వచ్చినాకు నేను సైన్ పెట్టలేనండి. బిజీ బిజీగా ఉంటా కదా కొండలో. సెలబ్రిటీ అంటేనే బిజీగా ఉంటారు అండి. ఎట్లా మీరు బిజీగా ఉంటారు అంటారు అప్పుడు మీకు ఒండి పెట్టాలండి. అప్పుడు మేము కూడా ఒంటి సెలబ్రేట్ అవుతామండి. ఇలా కలం పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకున్నామండి. వాటర్ పోస్తారా అరుణ్ గారు? ఇసరి చేసుకున్నామండి మనం. ఓకే రండి. మనం బ్యాచులర్ కదా చాలా మంది ఉంటారు ఫ్రై అంటే కుదరదు కదా అందుకని మనము రసం లెక్క చేసుకోవాలి. పచ్చికారం అయితే మాకు అలా కదండి అంటే ఈరోజు ఇది వింటర్ కదా అని పచ్చికారం వేయలేదు. నెక్స్ట్ టైం మీకు పచ్చికారంతో కనిపిస్తాను. ఓకే అయిందండి కూర అయిపోయిందా? కూర అయింది అండి. చాలా మంచిగా ఉడికిందండి. మనకి టేస్ట్ కోసం గరం మసాలా కొద్ది గరం మసాలా యాడ్ చేసుకున్నాం. చాలా అండి కొద్దిగా వేసుకున్నాం. మరి తుమ్ములు వచ్చేస్తే మనకి వచ్చిందండి. ఎంతో గుమగుమలాడే ఆలుగడ్డ కర్రీ రెడీ. చూసారండి అరుణ్ ఎంత మంచిగా చేశారో కర్రీని. నెక్స్ట్ దీన్ని గుర్తి చేసి చూపిస్తాం. సే హాయ్ అరుణ్ గారు. చూడండి చూసానండి. ఓకే నా ఫోటో ఎంత బాగుందో. ఓకే వాసన చూస్తుంటే ఇలా ఉంది తింటే ఇంకెలా ఉంటుందో ఎలా ఉంటుందో టేస్ట్ చూపిస్తాం. వెరీ గుడ్ నైస్.